నిజానికి ఆవిడ మాటలు నాకు నచ్చలేదు. పోనీలేమ్మా, నా రాతి ఇలా ఏడిస్తే ఎవరు అనుకుని ఏం లాభం చెప్పు. నీ రాతకి నీ గీతకి ఏం కాలేదు రజని, అవన్నీ త్వరలోనే మారబోతున్నాయి. నీ జీవితం మళ్ళీ నీకు నచ్చినట్టుగా అవ్వబోతోంది. ఇక మెదట నీ బ్రతుకులో సంతోషం తప్ప బాధే కనపడని రోజులు రాబోతున్నాయి. అలా అని అది కలలు కనడంతోనే సరిపోతుందో లేక నిజమయ్యే దారుందో నాకర్థం కావడం లేదు. త్వరలోనే నిజమవుతుందత్తయ్య. అబద్ధమనే మేఘాలు కలకాలం అడ్డంగా కమ్ముకోలేవు. ఏదో ఒకరోజు తొలగిపోవాల్సిందే, కరిగిపోవాల్సిందే. నిజమేంటో, నిజాయితీ ఉన్నవాళ్ళెవరో అందరి కళ్ళకి కనపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. రజని, నన్ను నమ్ము. నీకు మా అన్నయ్యకు వచ్చిన దూరం తాత్కాలికం మాత్రమే, అతి త్వరలో అది కరిగిపోక మానదు. అమ్మా, బయట ఆటో వెయిట్ చేస్తోంది, ఇక మీరు బయలుదేరండి. సరేరా. చూడు రజని, నువ్వు కన్నీళ్లు పెట్టినంత మాత్రాన కష్టాలు తీరిపోవు. ఆ కష్టాలు తీరే రోజు కోసం మనం ఎదురు చూడక తప్పదు. పద మురళి. అమ్మా, నాకు వరమ్మకి చిన్న పనుంది, మీరు వెళ్ళండి, మేము వస్తాం. సరే. వర్మ, రాత్రి జరిగిన దానికి సారీ వర్మ. నేను ఏది కావాలని చేయలేదు. బురద నీటిలో కూడా కలువలు వికసిస్తాయి మురళి, అలాగే బురద మనసులో కూడా బుద్ధి వికసిస్తుంది అనుకొని తప్పు చేశాను. కానీ నీ మనసు ఎప్పటికీ బురదలాగే ఉంది, నీ బుద్ధి అందులోనే దొర్లుతుంది. వర్మ, అంత మాట అనకు. నీలాంబరిని చూసి నువ్వనుకున్నలా చేసేశాను. అంటే ఆ క్షణంలో ఆ స్థానంలో నేనున్నా నువ్వు అలాగే చేసేవాడివా? వర్మ, నీతో చేస్తే ఏముంది, నువ్వు నా భార్యవే కదా. భర్తవైతే బరి తెగించేస్తావా? అందులో బరి తెగించడం ఏముంది? తాళి కట్టిన భార్య మీద చేయి వేసే అధికారం కూడా ఉండదా? భార్యకి ఇష్టం లేకపోతే తన మీదైనా సరే చేయి వేసే హక్కు అధికారం ఉండవు. సరే వరమ్మా, జరిగిన దానికి నన్ను క్షమించమని అడుగుతున్నాను కదా వరమ్మా. క్షమించేంత చిన్న తప్పు చేయలేదు మురళి నువ్వు. నీ వల్ల ఒక పెళ్లి కాని అమ్మాయి జీవితం నాశనమయ్యేది. నిన్ను కట్టుకున్న భార్య జీవితాంతం నిన్ను చూసి అసహించుకునే పరిస్థితి ఏర్పడింది. నిన్ను అమితంగా ప్రేమించిన భార్య నిన్ను ప్రేమగా చేరదీయలేని సందర్భం ఇది. అంటే ఇప్పుడు ఏమంటావు? ఎప్పటికీ క్షమించనంటావా? ఎప్పటికీ నన్ను అసహించుకుంటూనే ఉంటావా? నీతో కలిసి ఉండలేను అంటాను. ఏం మాట్లాడుతున్నావు వరమ్మా? ఇన్నాళ్ళు నువ్వు వ్యసనాలకే బానిసవు అనుకున్నాను, వాటి నుంచి బయటపడితే చాలు అనుకున్నాను. కానీ నీలో అంతకు మించిన రాక్షస రూపం ఉందని తెలుసాక నీతో ప్రేమగా
ఎలా ఉండగలను అనుకుంటున్నావు? అది కాదు వరమ్మా. నేనే కాదు, మృగంలో ఉండే మనిషి.